మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ ద్వారా అందిస్తారు మహబూబ్ నగర్ అండ్ నగర్ కర్నూలు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా కొనసాగుతూ వస్తుంది ఈవీఎంల మొరాయింపులు మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది అయితే ఈ ఎన్నికల్ని పార్లమెంటు ఎన్నికల్ని చాలా చోట్ల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకుంటున్నారు ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఎదిరా గ్రామం పోలింగ్ కేంద్రం వద్ద ఉంటాం ఉన్న ఉన్నాం తొంభై నాలుగు తొంభై తొంభై ఆరు ఈ మూడు పోలింగ్ కేంద్రాలు కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం చూపిస్తున్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురములో మూడు పోలింగ్ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ మూడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం మూడు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు ఈ మూడు వేలకు పైగా ఓటర్లలో ఎదురకు సంబంధించినటువంటి గ్రామస్తులు అత్యధికంగా ఉంటారు వీరితో పాటు హౌసింగ్ బోర్డు అంటే పక్కనే ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఉంటారు అయితే ఈ ఎదుర గ్రామము ఎదిర గ్రామానికి ఆనుకొని ఓ బ్యాటరీ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఆ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు చేయకూడదు దాన్ని అనే ఉద్దేశంతో ఈ ఎదిరకు సంబంధించినటువంటి గ్రామస్తులంతా ప్రస్తుతానికి ఓటింగ్కు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద అంటే ఈ మూడు పోలింగ్ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి ఎక్కడ కూడా జనాల సందడి మాత్రం కనిపించట్లేదు ఈ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఓటింగ్కు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా గుర్తించి ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎదురకు సంబంధించినటువంటి ఓటర్లు మాత్రం ఈ పోలింగ్ కేంద్రానికి ఉదయం నుంచి రాలేదు ఓకే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు అంటే ఈ ఎదురకు ప్లస్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిశ్రమకు దూరంగా హౌసింగ్ బోర్డు కాలనీ అని ఒకటి ఉంటుంది దాని అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి హోటళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండకుండా వేరే చోట్ల వలసకు వెళ్లి వెళ్ళి జీవిస్తున్నటువంటి ఓటర్లు మాత్రమే ప్రస్తుతానికి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు మూడు మూడు వేలకు పైగా ఓటర్లు ఉంటే ఇప్పటివరకు పోలింగ్ శాతం అసలు ఇక్కడ పెరిగిందే లేదు ఇదే విధంగా మనకు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ గ్రామంలో కూడా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో కూడా గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ తువ్వకాలు మైలారం గ్రామంలో పలుగురాళ్ల తువ్వకానికి మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చింది రెవెన్యూ శాఖ నిరం నిరభ్యంతర పత్రాన్ని జారీ చేసింది అయితే ఈ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చాలా కాలంగా బల్మూరు మైలారం వాసులు పోరాటం చేస్తూ వస్తున్నారు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లారు ఆయన స్పందించకపోవడంతో ఈరోజు అక్కడ పోలింగ్కు దూరంగా గ్రామస్తులంతా ఉన్నారు ఒక్కరు మినహా అంటే మొత్తం ఏడు వందల ఎనభై మూడు మంది ఓటర్లు ఉంటే ఒక్కరు మినహా ఎవరు కూడా అక్కడ ఓటు హక్కు వినియోగించుకోలేదు అలాగే కొల్లాపూర్ నియోజకవర్గంలో అమరగిరి అమరగిరికి సంబంధించినటువంటి చెంచులంతా కూడా వాళ్ళ విద్యుత్తు తాగునీరు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్కడ పోలింగ్కు దూరంగా ఉన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు తహసీల్దార్ కానీ విద్యుత్ శాఖ అధికారులు కానీ వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి మీ సమస్యలు తీరుస్తామని చెప్పేసి వాళ్ళకు చెప్పడంతో అమరగిరి వాసులు మళ్ళీ వెళ్ళి పోలింగ్ వేయడం జరిగింది అలాగే కొత్తకోట కొత్తూరు మండలంలో కొన్ని తండావాసులు కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోలింగ్కు దూరంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు వాళ్ళకు చర్చించి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో కొన్ని జిల్లా తండావాసులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది ఈ విధంగా ఈ పోలింగ్ని తమ సమస్యల పరిష్కారం కోసం కొంతమంది విధంగా వాడుకున్నారు కొంతమంది పోలింగ్ దూరంగా ఉంటే అధికారుల హామీ తర్వాత పోలింగ్లో ఓటర్లు పాల్గొన్నారు ఇటువంటి సంఘటనలు ఉమ్మడి బామన్నర్ జిల్లా జరిగాయి మొత్తంగా ఓవరాల్గా చూస్తే పోలింగ్ అయితే ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగింది చాలా చోట్ల ఈవీఎంలు మాక్ పోలింగ్ అప్పుడే మొరాయించాయి ఆ తర్వాత కూడా మొరాయించినటువంటి ఈవీఎంలను గంట అరగంట వ్యవధిలో వాటిని రిపేర్ చేయడం కానీ రీప్లేస్ చేయడం కానీ చేసి పోలింగ్ అయితే కొనసాగించారు చెదురు మదులు సంఘటనలు మినహా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ప్రస్తుతం అయితే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది ఆరు గంటల వరకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు సమ సుమారు అరవై శాతానికి పైగా పోలింగ్ నమోదైంది ఐదు గంటల సమయం వస్తుంది ఇప్పటికీ ఉమ్మడి మహమ్మద్నాడు జిల్లాలో మొత్తం అరవై శాతానికి పైగా ఇప్పటికే పోలింగ్ నమోదైంది ఇది డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్య ఆరు గంటల తర్వాత నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఎండ తీవ్రత తగ్గినటువంటి నేపథ్యంలో నాలుగు గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఇప్పుడే ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది అటు పట్టణాల్లోనూ ఇటు పల్లెల్లోనూ కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు ఆరు గంటల వరకు సమయం ఉంది కాబట్టి వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కానీ వరుస ఓటర్లు కానీ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని అంచనా చేస్తున్నారు ఇటువంటి నిరసనల నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం పోలింగ్ అంటే ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు కొంత అప్రమత్తంగా ఉండాలనేది చూపిస్తుంది ప్రజా ప్రజల తరఫున ఉండాలి అధికారులు అనేది కూడా ఈ దీ అంటే బహిష్కరణ వల్ల అంటే పోలింగ్ను ప్రజలు బహిష్కరించడం అనేది ఓ సందేశాన్ని ఇస్తుంది ఇది ఉమ్మడి మహమ్నగర్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఓటర్ స్టూడియో ధన్యవాదాలు స్వామి కిరణ్